బ్రిక్స్ ప్యాసేజ్ దక్షిణ అమెరికా దక్షిణ భాగంలో మరియు అంటార్క్టికా ఖండానికి ఉత్తర భాగాన 800 కిలోమీటర్ల వెడల్పైనటువంటి జల భాగాన్ని డ్రిక్స్ ప్యాసేజ్ అంటాం. ఈ డ్రిక్స్ ప్యాసేజ్ అన్నటువంటిది అట్లాంటిక్ మహాసముద్రాన్ని, పసిఫిక్ మహాసముద్రాన్ని మరియు అంటార్క్టికా మహాసముద్రాన్ని కలుపుతూ ఉన్నటువంటి మూడు మహాసముద్రాన్ని కలుపుతూ ఉన్నటువంటి 800 కిలోమీటర్ల వెడల్పైనటువంటి సముద్ర భాగమే డ్రిక్స్ ప్యాసేజ్. ఇది దక్షిణ అమెరికా దక్షిణ అంచైనటువంటి కేప్ హార్న్ కు మరియు అంటార్క్టికా యొక్క ఖండ భాగమైనటువంటి సౌత్ సెట్లాండ్ ద్వీపాలకు మధ్యలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి రవాణా మార్గమైనటువంటి డ్రిక్స్ ప్యాసేజ్ కలదు. అత్యంత వేగవంతంగా వీచేటటువంటి పవనాలు, అత్యంత నిరోధకత కలిగినటువంటి జలభాగాలు ఇవన్నీ కలిపి ఈ డ్రేక్స్ ప్యాసేజ్ కి గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఈ పేరు ఇంగ్లాండ్ నావికుడైనటువంటి సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ పేరు మీదుగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఇంకా ప్రత్యేకించి ఇది అట్లాంటిక్ మహాసముద్ర యొక్క భాగమైనటువంటి స్కాటియా సీ, అంటార్క్టిక్ మహాసముద్ర భాగమైనటువంటి బెరింగ్ షాషన్ సీ మరియు దక్షిణ పసిఫిక్ మహాసముద్ర భాగాలను కలుపుతూ ఉన్నటువంటి జలభాగమే ఈ యొక్క డ్రేక్స్ ప్యాసేజ్.